हाय फ्रेंड्स ఈ రోజు మనం సికింద్రాబాద్ మణుగూర్ మధ్య తిరిగే మణుగూర్ ఎక్స్‌ప్రెస్ గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కేద ట్రైన్ బ్లాగర్. మణుగూర్ ఎక్స్‌ప్రెస్ ఈ రైలు సికింద్రాబాద్ మణుగూర్ మధ్య తిరుగుతుంది. ఈ రైలు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుండి తెలంగాణలో పెద్ద టెంపుల్ అయిన భద్రాచలం మధ్య ప్రయాణిస్తుంది. ఈ రైలును 2010 రైల్వే బడ్జెట్ లో ట్రై వీక్లీ రైల్ గా ప్రారంభించారు. అప్పుడు ఒక సూపర్ ఫాస్ట్ రైల్ గా ప్రారంభించారు. ఈ రైల్ను జనవరి 26, 2011 సంవత్సరంలో సికింద్రాబాద్ నుండి మణుగూరుకు మొదటిసారిగా రన్ చేశారు. అప్పటిలో ఈ రైలు చాలా స్టాప్లలో ఆగేది కాదు, అందుకే సూపర్ ఫాస్ట్ గా నడిచేది. ఆ తర్వాత 2013 సంవత్సరంలో జాన్గాం, కాజీపేట్, కేశముద్రం, మహబూబాబాద్, పోచారం, చీమలపహాడ్లో స్టాపులు ఇవ్వడం జరిగింది. ఇక అక్కడి నుండి సూపర్ ఫాస్ట్ అయినా ఎప్పుడూ లేటుగా నడిచేది. అదే కాకుండా 17049, 17050 సికింద్రాబాద్ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ యొక్క స్లిప్ సర్వీస్ ఉండేది. అలానే 12731, 12732 సికింద్రాబాద్ తిరుపతి రైళ్ళు రేక్ షేరింగ్ ఉండేది. 2013 సంవత్సరంలో ఈ రైలును ట్రై వీక్లీ నుండి ప్రతిరోజు నడుపుతున్నామని ప్రకటించారు. అప్పటి నుండి ఈ రైలు సికింద్రాబాద్ మణుగూరు మధ్య ఒక సూపర్ ఫాస్ట్ రైలుగా తిరిగేది. అలాగే సికింద్రాబాద్ తిరుపతి రేక్ షేర్ని తీసివేశారు. అప్పటి నుండి ఈ రైలు రోజు లేటుగా నడిచేది. సికింద్రాబాద్కు కనీసం 2 గంటలు ఆలస్యంగా నడిచేది. ఇది గమనించిన రైల్వే వారు ఈ రైలును 2014 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుండి సూపర్ ఫాస్ట్ నుండి ఎక్స్ప్రెస్గా మార్చారు. అప్పటి నుండి ఎక్స్ప్రెస్గా రైలు నడుస్తుంది. అదే సమయంలో ఈ రైలుకు ఉన్న స్లిప్ సర్వీస్ కూడా తీసివేశారు. ఇప్పుడు ఈ రైల్ నెంబర్ సికింద్రాబాద్ మణుగూరు మధ్య 12745గా ఉంది. తిరుగు ప్రయాణంలో 12746 మణుగూరు సికింద్రాబాద్. ఈ రైలు ప్రతిరోజు నడుస్తుంది. ఈ రైలు జనరల్ టికెట్ ఫేర్ వచ్చేసి 130 రూపాయలుగా ఉంది. ఈ రైలు సికింద్రాబాద్లో రాత్రి 11:45 బయలుదేరి మణుగూరుకి నెక్స్ట్ డే ఉదయం 5:45 చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మణుగూరులో రాత్రి 9:40 బయలుదేరి సికింద్రాబాద్కు నెక్స్ట్ డే ఉదయం 3:45 చేరుకుంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ మణుగూరు మధ్య 330 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ రైలు ప్రయాణించే సమయం 7:15. రైలు యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకు 45 కిలోమీటర్లు. ఈ రైలుకు ఐసీఎఫ్ కోచ్లే ఉపయోగిస్తున్నారు. ఈ రైలు రేక్ జోన్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ కిందకి వస్తుంది. ఈ రైలుకు 2 డెడికేటెడ్ రేకులు ఉన్నాయి. అలాగే ఎటువంటి రైలుతో రేక్ షేరింగ్ చేసుకోదు. ఈ రైలుకు ఎండ్ టు ఎండ్ వ్యాప్ 7 లోకోనే వాడుతారు. ఈ రైలుకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ ఉంటుంది. ఈ రైలుకు 19 కోచ్లు ఉన్నాయి. వాటిలో AC 2-టైర్ కోచ్ 1, AC 3-టైర్ కోచ్ 1, స్లీపర్ కోచ్లు 9, సెకండ్ క్లాస్ కోచెస్ 6, 2 SLR కోచ్లు ఉన్నాయి. ఈ రైలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణిస్తుంది. ఈ రైలు ఆగే స్టాపుల వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్లో బయలుదేరిన ఈ రైలు జాన్గాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, భద్రాచలం మీదుగా మణుగూరుకి చేరుకుంటుంది. ఈ రైలు కరోనా వల్ల రద్దు అయింది. ఈ మధ్యనే 2022లో ఈ రైలుని ప్రారంభించారు. అలాగే ఈ రైలుకు తక్కువ స్టాప్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఈ రైల్ని సూపర్ ఫాస్ట్ రైలుగా నడుపుతున్నారు. ఈ రైలు ఫేర్ విషయానికి వస్తే ఈ రైలు బాగుంటుంది అని ప్రయాణికులు తెలియజేస్తున్నారు. ఈ రైలు ఎప్పుడు డిలేలోనే నడుస్తుంది అని ప్రయాణికులు తెలియజేశారు. ఇవి మణుగూరు సికింద్రాబాద్ మణుగూరు మధ్య నడిచే మణుగూరు ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్కేద ట్రైన్ బ్లాగ్.